హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ ఒక రెసిపీ కాదండి శివరాత్రి పండుగ స్పెషల్ నాలుగు రకాల నైవేద్యాలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా గోధుమ పిండితోటి హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ హల్వా తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హల్వా తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం తురుము నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచి పౌడర్ కావాలి ముందుగా స్టవ్ పై గిన్నెను పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తురుము అలాగే రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ హల్వా కోసం బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోయి ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పావు కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి కాజు ఇంకా బాదాంని వేసాను మీరు కావాలంటే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు కాజు ఇంకా బాదాంని ఇలా దూరగా వేయించి పక్కకు తీసుకోవాలి ఈ ప్రసాదాన్ని ఎక్కువగా నార్త్ వైపు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు దీన్ని కడా ప్రసాదని అంటారు డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకున్నాక అదే ప్యాన్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకాస్త నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకొని ఈ గోధుమ పిండిని స్టవ్ను సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఈ హల్వాలోకి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఆరేడు నిమిషాల పాటు వేయించుకోవాలి గోధుమ పిండి బాగా వేగాక మంచి అరోమా వస్తుంది గోధుమ పిండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకాన్ని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకొని వేసుకోవాలి బెల్లంలో ఇసుక నలకలు వంటివి ఉంటే ఫిల్టర్ అవుతాయి ఇలా బెల్లం పాకాన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం పాకం వేసుకున్న వెంటనే గోధుమ పిండి ఇలా ఉండకట్టినట్టుగా అనిపిస్తుంది మనం గోధుమ పిండిని నెయ్యిలో వేయించాం కాబట్టి ఉండ కట్టినట్టు అనిపించినా కూడా ఇలా కలుపుకుంటూ ఉంటే పాకంలో పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించుకున్నాక నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలాచీని షుగర్తో పాటు గ్రైండ్ చేసి వేస్తున్నాను అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కాజు ఇంకా బాదం ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ గోధుమ పిండి హల్వాని శివరాత్రి రోజు శివుడికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు చేయడం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోటి హల్వా రెడీ అయిపోయింది దీన్నే కడా ప్రసాద్ అని కూడా అంటారు ఈ గోధుమ పిండి హల్వాని బెల్లంతోనే కాకుండా షుగర్తో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన నెక్స్ట్ రెసిపీ చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఈ చింతపండు పులిహోర తయారు చేసుకోవటానికి ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి చింతపండును కడిగిన తర్వాత వేడి నీటిని వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి వేడి నీటిని వేయటం వలన చింతపండు త్వరగా నానుతుంది ఇలా చింతపండు అరగంట నానిన తర్వాత చేత్తోటి ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చిక్కటి పులుసును తీసుకోవాలి ఈ చింతపండును స్ట్రైనర్లో వేసుకొని చిక్కటి పులుసును తీసుకోవాలి చింతపండు పులుసు పిండటానికి నీళ్లు ఎక్కువగా వేసుకుంటే ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నీళ్లను కొద్దిగానే వేసుకొని చిక్కటి పులుసును తీసుకోవాలి ఇంకాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా చింతపండు నుంచి చిక్కటి పులుసు తీసుకున్నాక మిగిలిన ఈ చింతపండుతోటి రాగి ఇత్తడి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు చింతపండు పులుసులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా కరివేపాకు చిన్న బెల్లం ముక్కను వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చిక్కటి పేస్ట్లా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చిక్కటి పేస్ట్లా అవ్వాలి ఈ చింతపండు పులుసు బాగా ఉడికి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చింతపండు పులుసును చల్లారేక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుని పులిహోరను చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించాలి మెంతులు సరిగా వేయకపోతే చేదు వచ్చేస్తుంది అందుకని మెంతులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మెంతులు ఇంకా ఆవాలను రోట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పప్పులు దోరగా వేగి ఆవాలు చిటిపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా వేగాక కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కను ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అల్లాన్ని వేసుకున్నాక మరొక అర నిమిషం పాటు వేయించాలి ఇలా వేగాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు అర నిమిషం వేయించాలి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి ఈ చింతపండు పులుసును మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ చింతపండు పులుసును వేసుకున్నాను చింతపండు పులుసును వేసుకుని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు బాగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి పోపు ఇలా బాగా వేగి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొడి పొడిగా ఉడికించుకున్న వేడి అన్నంలోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి ఇలా వేడి అన్నంలోకి కరివేపాకును వేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ కరివేపాకును వేసుకున్నాక ముందుగా వేయించి దంచి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడిని వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ముందుగా వేయించిన పోపును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మెంతులను ఎక్కువగా వేసుకున్నా లేదా సరిగా వేగకపోయినా కూడా చేదు వచ్చేస్తుంది జాగ్రత్తగా వేసుకోవాలి చివరగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం చింతపండు పులుసులో మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా పడుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోర దేవుడికి నైవేద్యంగానే కాకుండా లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా పులిహోరని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మన నెక్స్ట్ రెసిపీ శనగ గుగ్గుళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ శనగ గుగ్గుళ్ళు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా శనగలను గిన్నెలోకి వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి శనగలను శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా శనగలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎయిట్ అవర్స్ నానిన తర్వాత శనగలు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ నానిన శనగలను కుక్కర్లోకి వేసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్లు వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని కలిపి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు ఆరు విజిల్లు రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక శనగలు ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి చెక్ చేద్దాం శనగలను ఇలా ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత నీళ్ళను మొత్తం ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిరపట్టలు వరకు వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఎండుమిరపకాయలను వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ ఇంకా పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి శనగలు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి వేస్తున్నాను మీరు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని వేసుకుని మరొక అర నిమిషం వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే శనగ గుగ్గుళ్ళు రెడీ అయిపోయాయి వీటిని దేవి నవరాత్రులకి వినాయక చవితి పండుగకు అలాగే శివరాత్రి రోజు దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు దేవుడికి నైవేద్యంగా కాకుండా స్నాక్స్ లాగా తినటానికి చేసుకుంటే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ రెసిపీ టేస్టీ స్వీట్ రెసిపీ శనగపప్పు ఇంకా బియ్యపు పురవ తోటి పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పాయసాన్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాయసం చేసుకోవడానికి ఒక కప్పు శనగపప్పును కుక్కర్లోకి వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి శనగపప్పును కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత రెండు కప్పుల నీళ్లను వేసుకుని ఈ శనగపప్పును గంటపాటు నానబెట్టుకోవాలి అలాగే అరకప్పు బియ్యపు రవ్వని తీసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి అరకప్పు బియ్యపు రవ్వని తీసుకోవాలి ఈ బియ్యపు రవ్వ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతుంది బియ్యపు రవ్వని కూడా ఒకటి రెండు సార్లు కడిగిన తర్వాత మరలా రవ్వ మునిగేంత వరకు నీళ్లు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత శనగపప్పు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక పప్పు ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది శనగపప్పును మరీ మెత్తగా ఉడికించకూడదు వేళ్లతోటి ప్రెస్ చేసి చూస్తే నలగాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మరలా స్టవ్ని వెలిగించుకుని ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యపురవని వాటర్తో సహా వేసుకోవాలి అరగంట ముందు బియ్యపురవని నానబెట్టాం కదా ఆ నానిన బియ్యపురవని వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ రవ్వ ఉడికే లోపల మరొక స్టవ్ పైన బెల్లాన్ని కరిగించుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పు అరకప్పు బియ్యపు రవ్వను తీసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్ క్వాంటిటీలో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుమును వేసుకుని అరకప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా బెల్లం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోగా రవ్వ కూడా ఉడికిపోయి ఉంటుంది ఈ బియ్యపు రవ్వ ఉడుకుతున్న కొద్దీ పాయసం చిక్కబడుతూ ఉంటుంది ఇలా పాయసం చిక్కబడినప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మరొక గ్లాసు వేడి నీటిని వేస్తున్నాను ఇలా వేడి నీటిని వేసుకొని పాయసం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి పాయసం ఇలా చిక్కబడిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకాన్ని ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకొని వేసుకోవాలి బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవటం వల్ల ఫిల్టర్ అవుతుంది బెల్లం పాకాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లో ఉంచుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాయసాన్ని పండగలు పూజలప్పుడు లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాయసం ఇలా బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకుని పావు కప్పు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కాజు ఇంకా బాదాంని వేసుకొని వేయించుకోవాలి కాజు బాదాం లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయసంలో వేసుకొని కలుపుకోవాలి అంతే హెల్తీ అండ్ టేస్టీ శనగపప్పు బియ్యపురవ పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ పాయసాన్ని వేడిగా తిన్నా లేదా చల్లారాక తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్